ఎలాంటి మనుషుల చేతనైనా ఇది నిజం మాట్లాడుస్తుంది. ఇప్పుడు చెప్పు. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజుగారి ఇల్లు ఇదే బావా. వెళ్దాం పద. రహస్యాలు ప్రాణాలను తీస్తాయి, నిజాలు ప్రాణాలను కాపాడతాయి. చెప్పు, బతకాలనుందా చావాలనుందా చెప్పు. ఏమండి ఎవరో వచ్చారు, నా బంధువులై ఉంటారు. నిన్ను చూశారంటే ఇబ్బందులు పడతావు, మర్యాదగా బయటికి పో. వచ్చింది నీ బంధువులు కాదు, ఎవరొచ్చారో నాకు బాగా తెలుసు. నా గురించి వాళ్ళకి చెప్పకు, చెప్పవంటే చంపేస్తాను. జాగ్రత్త. ఇన్ని సంవత్సరాలు బయటపడని రహస్యం ఇప్పుడెలా బయటపడింది? ఎవరండి మీరు? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? మీరెవరో చెప్పకుండా నాతో ఏం మాట్లాడతారు? ఎందుకు కంగారు పడుతున్నారు? నేనెందుకు కంగారు పడతాను? అయితే లోపలికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం, పదండి. అవని కంటే ముందు వేదవతి కొడుకు గురించి తెలుసుకొని వాడిని అడ్డం తొలగించుకొని శ్రీకర్ని సొంతం చేసుకుందామని అనుకుంటే ఈ నర్సు నా ప్లాన్ అంతా నాశనం చేసింది. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? మీరు వచ్చి కూర్చోండి. నా ఇంటికి వచ్చి నాకు మర్యాదలేంటి? అనవసరంగా మీరు టెన్షన్ పడకుండా ముందు మీరు వచ్చి కూర్చోండి. చెప్పండి. రెండే రెండు మాటల్లో నేను నాకు కావాల్సింది అడుగుతాను, మీరు నాకు నిజం చెప్పాలి, లేదంటే మీరు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రుద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు జాయిన్ అయినప్పటి ఫోటో. మీ ఫోటోతో మిమ్మల్ని పట్టుకున్నాను. నాకు నిజాలు తెలిసేంత వరకు మిమ్మల్ని వదలను. వేదవతి గారికి మూడో కానుపులో ఒక కొడుకు పుట్టాడు. ఆ బిడ్డ చనిపోయాడు అని మీరు చెప్పారు, బతికే ఉన్నాడని మాకు తెలిసింది. ఆ బిడ్డ ఎక్కడున్నాడు, ఎవరి దగ్గరున్నాడు? నాకేం తెలీదు. మీరు ఇదే ఆన్సర్ చెప్తారని నాకు తెలుసు, అందుకే నా అరేంజ్మెంట్స్తో నేను వచ్చాను. నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు ఒంటరి వారు. మరి ఆ శబ్దమేంటి? ఎవరున్నారు? బాగా బుక్కయ్యనగా
ఎవరూ లేరండి. నేను వంటరు దాన్ని. పిల్లయి ఉంటుంది. మర్యాదగా అడుగుతున్నాను, ఆ బిడ్డ ఎక్కడున్నాడో ఏం చేశారో చెప్పండి. అతను మా కుటుంబానికి చాలా అవసరం. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి కదా, ఆ రహస్యం గురించి ఎందుకు బయటపడుతుంది అని మీరు అనుకుంటారు. ఎప్పుడు ఏం చేయాలో దైవానికి తెలుసండి. మా అమ్మ మా అన్నయ్య జాడ గురించి ఎదురు చూస్తుంది, బిడ్డ గురించి బాధపడుతుంది, కొడుకుని చూడాలని ఆశపడుతుంది, ఆరాటపడుతుంది. దయచేసి నిజం చెప్పండి. ఆ బిడ్డ చనిపోయాడని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోరేంటి? మిమ్మల్ని మామూలుగా అడిగితే మాట వినరని క్లియర్ గా అర్థమవుతుంది. మీరు నిజం చెప్పక తప్పదు. ఎవరిని తీసుకొచ్చింది? మంచితనంతో నిజం చెప్తే మీకెలాంటి సమస్య ఉండదు, లేదంటే చాలా సమస్యల్లో పడిపోతారు. కేసు ఫైల్ అవుతుంది, కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. మీరు చేసిన పనులు నిరూపణైతే శిక్ష పడుతుంది. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అలాంటి రిజల్ట్ ఉంటుంది. ఇక తర్వాత మీ ఇష్టం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చెప్తాను, నన్నేం చేయకండి. నేను రుద్రవరంలో నర్సుగా పనిచేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి రామచంద్రపురం నుంచి వేదవతి గారు, భవానీపురం నుంచి సరోజ ఇద్దరూ కానుపుకొచ్చారు. ఆ రోజు ఏం జరిగిందంటే, చాలా ప్రయత్నం చేశాను, తల్లిని కాపాడగలిగాను గాని బిడ్డని కాపాడలేకపోయాను. వేదవతి గారని ఎవరో మగబిడ్డకి జన్మనిచ్చారంట కదా, ఆ బిడ్డను నా కూతురు పక్కన పెట్టి, చనిపోయిన బిడ్డను ఆవిడ పక్కన పెట్టు. నా దగ్గర ఇంతకంటే విలువైంది లేదమ్మా. డబ్బు కాసుపడి అలాంటి పాపం చేసేశాను, నన్ను క్షమించండి అమ్మా. దయచేసి నా పేరు బయటికి రానివ్వకండి. డబ్బు కోసం అంత పెద్ద వృత్తికి ద్రోహమా? చిచి, ఒక తల్లికి న్యాయం చేయడం కోసం మరో తల్లికి అన్యాయం చేయడం ఎంత ఘోరం! ఆడదానివి, అమ్మవి, నీకు మనసు ఎలా వచ్చింది? ఇప్పుడు వాళ్ళెక్కడుంటున్నారు? 2-3 సార్లు అల్లాపూర్ బస్తీలో కనిపించింది గాని ఎక్కడుంటుందో వివరంగా తెలీదు. ఆవిడ ఫోటో ఉందా? సూరమ్మ ఫోటో నా దగ్గర లేదు. ఇది మాత్రం నిజం. ఇంతకు మించి నాకేమీ తెలీదు. దేవుడి మీద ఒట్టు, నన్ను నమ్మండమ్మా. సరే, మీ మాటలు నేను నమ్ముతున్నాను. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు మార్చేసిన బిడ్డ మాకు దొరికేంత వరకు మీరు ఈ ఊరు నుంచి గాని ఈ ఇంటి నుంచి గాని వెళ్ళకూడదు. అతను మాకు దొరికేంత వరకు నేను మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. చిందా
ఆ సూరమ్మ కనిపించగానే ముందు నా నంబర్కే ఫోన్ చేయి. నీకు బాగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. నీకు నిజంగానే వాళ్ళు ఎక్కడున్నారో తెలీదా? ఇంత చెప్పిన దాన్ని ఆ విషయం చెప్పకుండా ఎందుకు దాచిపెడతాను? దానివల్ల నాకు ఉపయోగం ఏంటి? నిజంగానే నాకు తెలియదమ్మా. సరే, ఏమైనా తెలిస్తే నాకు ఫోన్ చేయి. అలాగేనమ్మా. చేసిన పాపాలు వదిలిపెట్టవని అంటారు. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. ఇదెంత దూరం వెళ్తుందో ఏంటో. అమ్మయ్యా, నేను ఎవరికంట పడకుండా తప్పించుకున్నాను. Turn this side. గన్ అనుకున్నావా? ఏంటి డ్రామాలు? ఈ ఏరియాలో ఏం చేస్తున్నావు? ఈ ఏరియాకి ఎందుకు వచ్చావు? సిటీలో ఎప్పుడు ఏ ఏరియాకి పోవాలనిపిస్తే ఆ ఏరియాకి వెళ్తాను. అది నా ఇష్టం. ఈ ఏరియాలో ఏం చేస్తున్నావు? ఈ ఏరియాకి ఎందుకు వచ్చావని ఎంక్వైరీలేంటి? ఎప్పుడు తిరిగిన చోట తిరుగుతుంటే అనుమానం వచ్చిందిలే. మీరెందుకు వచ్చారు? ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. తెలిసిన వాళ్ళుంటే కలవడానికి వచ్చాను. తెలిసిన వాళ్ళ? ఎవరది? అది మీకు అనవసరం. రాజీ గారా, రుద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసిన రాజీ గారి గురించేనా వచ్చా? ఆవిడ గురించి నేనెందుకు వస్తాను? ఆ పని మీద నువ్వు తిరుగుతున్నావు కాబట్టి నీకు ఆవిడ్ని కలిసే అవసరం ఉందేమో. నాకంత అవసరం లేదు. ఆవిడ ఈ ఏరియాలోనే ఉందని అప్పుడే కనిపెట్టేశావా? నేను కనిపెడితే ఏం లాభం ఉందిలే. నాకంటే ముందు నువ్వే వెళ్ళి ఆవిడ్ని కలిసావు కదా. నేను కలవడం ఏంటి? నీకేమైనా మెంటలా? రాత్రి నేను రాజీ అడ్రస్ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు తమరు చాటు నుంచి చూడ్డం నేను గమనించాను. నిహారిక డార్లింగ్, 10 ఇళ్ళుల యువతల కారు పెడితే కనిపెట్టలేను అని అనుకున్నావా? ఇలాంటి చోటుకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. మరి నువ్వు లోపల దొంగ పిల్లిలా దాక్కున్నంత మాత్రాన కనిపెట్టలేమనుకున్నావా? ఆ విషయం కూడా మాకు తెలుసు. నేనే ముదురుననుకుంటే మీరు మహాముదుర్లలా తయారయ్యారు. నీలాంటి దానిని తట్టుకుని బతకాలి అంటే మేమీ మాత్రం ఉండాలి కదా నిహారిక. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపలేము అన్నది ఎంత సత్యమో, నువ్వు నా ప్రయత్నాల్ని ఆపలేవు అన్నది కూడా అంతే సత్యం. గండంలా విఘ్నంలా నువ్వెన్ని రకాలుగానైనా అడ్డుపడు, నేను మాత్రం నిన్ను దాటుకుంటూ పోతుంటాను. అవని, దాటుకుంటూ కాదు దొక్కుకుంటూ అనాలి. యూర్ కరెక్ట్ బావా. నా శ్రీకర్ బావను నువ్వు తన్నుకుపోలేవు నిహారిక. కావాలంటే రాసిస్తాను. సమయం వచ్చినప్పుడు నువ్వు రాసివ్వాల్సినవి చాలా ఉంటాయి అవని, తొందరపడకు. శ్రీకర్ గారిని నేను తన్నుకుపోవాల్సిన అవసరం లేదు. నువ్వే వదులుకునే సిచ్యువేషన్ వస్తుంది. అత్తయ్య వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం శ్రీకర్ గారిని నాకు సొంతం చేస్తారు. నేను ఇది కలగనడం లేదు, వాస్తవంలో జరుగుతుంది. చూస్తూ ఉండు. నా మీద నీకింకా మోజు తగ్గలేదా? దాన్ని మోజు అనరు, ప్రేమ అని అంటారు. పెళ్ళైన వాడి మీద పుట్టేది ప్రేమ ఎలా అవుతుంది? మీకు పెళ్ళైందన్న నిజం తెలియక ముందు పుట్టింది కదా, అందుకే ప్రేమ అవుతుంది.
నిజం తెలిసిన తర్వాత మనసు మార్చుకోవాలి కదా. నా మనసు అలా మారదు. నేను కోరుకున్నది నాకు దక్కాలి అంతే. మీరు నా కళ్ళ ముందు చిలక గోరింకల కలిసి తిరగడం నాకు అస్సలు నచ్చడం లేదు. మీరు పాలు నీళ్ళలా కలిసిపోవడం అస్సలు భరించలేకపోతున్నాను. పాలను నీళ్లను వేరు చేసే శక్తి హంసకుంటుందంటారు కదా, అలాగే మీ ఇద్దరిని వేరు చేసే శక్తి నాకుంది. నిజంగానే నువ్వు పగటి కలలుగంటున్నావు. అయితే నువ్వు జీవితాంతం ఏడుస్తూ బతకక తప్పదు. ఇంకా 4 రోజులే టైం ఉంది, ఆ తర్వాత మీరు విడిపోక తప్పదు. అప్పుడు జీవితాంతం ఏడ్చేది నేను కాదు నువ్వు. అది నీ భ్రమ. ఎక్కడుందో తెలియని సూరమ్మని ఎలా పట్టుకుంటావు? అదే కదా ఛాలెంజ్ అంటే. కళ్ళ ముందున్న మనిషిని కనిపెట్టడం పెద్ద కష్టమేముంది? కంటికి కనిపించని మనిషిని పట్టుకోవడంలోనే కదా కిక్కుంది. వెయిట్ అండ్ సీ బేబీ. బాయ్. రా బావా. నీ అంతు చూసే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటాను అపని. రాశిని పట్టుకుంటే సూరమ్మ గురించి తెలిసింది, సూరమ్మని పట్టుకుంటే మీ అన్నయ్య గురించి తెలిసిపోతుంది బావా. సూరమ్మను తొందరగానే పట్టుకుంటాను. ఏంటి బావా అలా చూస్తున్నావు? నీకు పట్టుదల ఎక్కువని. ఆడవాళ్లలో నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నీలాంటి వాళ్లే విమానాలు నడిపేయగలుగుతారు, అంతరిక్షంలోకి వెళ్ళిపోగలుగుతారు. అరుదైన స్థానాల్లో కూర్చొని ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించగలుగుతారు. నిన్ను చూస్తుంటే పురాణ కాలంలోని సతీ సావిత్రి, సతీ అనసూయలు గుర్తొస్తున్నారు. ఏంటి బావా ఈ రోజు అంత పెద్ద బిరుదులు ఇస్తున్నావు? ఆ బిరుదులకి నువ్వు అర్హురాలి బావని. ఎందుకంటే ఆ మహాసాధ్వులు వాళ్ల భర్తలను రక్షించుకోవడానికి దైవాన్ని ఎదిరించారు, ఎన్నో పరీక్షలను జయించారు, చాలా పోరాటాలు చేశారు. నువ్వు కూడా అలాంటివి ఎదుర్కొంటున్నావు. నా గురించి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో కళ్ళారా చూశాను, ఇంకా చూస్తూనే ఉన్నాను. నా దృష్టిలో నువ్వు కలియుగ సావిత్రివి. నీలాంటి భార్య ప్రతి మగాడికి ఉంటే అందరూ ఉత్తమ భర్తలైపోతారు. ఈ రోజు నన్ను చాలా చాలా పొగిడేస్తున్నావు బావా. ఇవి పొగడ్తలు కావవని. అతిశయోక్తులు అంతకంటే కావు, వాస్తవాలు. నేను చాలా చాలా అదృష్టవంతున్నావని. నా బిడ్డని పట్టుకోవడానికి మనం కూడా ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. మన దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని మనం ప్రయత్నం చేయడానికి? ఈ విషయంలో మనం నిస్సహాయం అయిపోయాం వేదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏం లేదు వేదా. బావా బయలుదేరుతామా? అవని, నిహారిక విషయం అమ్మకి చెప్పేద్దామనిపిస్తుంది. నిహారిక విషయమా? ఏంటది? మనం చేసే ప్రయత్నాలకు నిహారిక అడ్డుపడుతున్న విషయం గురించి. నిన్న మనకంటే ముందు ఆ రాజీగారిని కలిసినట్టు రేపటి రోజున మనకంటే ముందు ఆ సూరమ్మని కలిసి బ్లాక్మెయిల్ చేయటమో బెదిరించడమో చేసిందంటే గనుక మా అన్నయ్య విషయం బయటికి రాదు కదా.